ఒక మనసు ఎలా ఎలా ఉంటుంది, మనసులో ఒక చూడగానే మన మైండ్ మన మనసులో లింకప్ ఎలా అవుతుంది, మన మనసులో మాట బయటకు ఎలా చెప్తాం, అది ఏ విధంగా బయటకు వస్తుంది అన్నది ఈరోజు తెలుసుకుందాం. మనసు అన్నది మూడు పొరల కలయిక, మూడు ప్లేట్స్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వన్ టూ త్రీ, ఫస్ట్ సూపర్ ఈగో, సెకండ్ ఈగో, థర్డ్ ఈడో, వన్ టూ త్రీ, ఇలా త్రీ టైప్స్ ఉంటుందండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ని తీసుకున్నారండి, బాయ్స్ ఒక పది మంది అబ్బాయిలు పక్కన కూర్చొని ఉన్నారండి, ఒక అమ్మాయి అందమైన అమ్మాయి ఎదుర్కొంటూ నడుచుకుంటూ వెళ్తుంది. ఇలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అందులో ఒక అబ్బాయికి ఆ అమ్మాయిని చూడడంలో థాట్ వస్తుందండి, ఈడోలో స్టార్ట్ అవుతుంది. ఆ ఈడో ఏం చెప్పొద్ది అంటే, ఆ అమ్మాయితో మాట్లాడరా, ఆ అమ్మాయి అందంగా ఉంది, చూడముచ్చటగా ఉంది, అబ్బా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఎలాగన్నా మాట్లాడాలని ఈడో చెప్పిద్దండి. సూపర్ ఈగో ఏం చెప్పింది అంటే, అరే ఆగ్ర నువ్వు ఈరోజే పరిచయం అయ్యో, ఎలారా అంత ముందు ఎలా పరిచయం పెంచుకుంటారా అని సూపర్ ఈగో మనకి చెప్పిద్ది. ఇలా ఈడో అనగానే సూపర్ ఈగో చెప్పిద్ది. ఈ ఈగో ఏంటంటే, ముందు మనకి ఈడో అర్థమయ్యి సూపర్ ఈగో అర్థమైతే ఈడో అనేది మనకు అర్థమవుతుందండి. ఈ ఈడో మనకి చెప్పగానే ఇదంటే దీన్ని గెలికిద్దండి, అరే చెప్పరా నువ్వు బయటికి డైరెక్టర్ చెప్పరని ఈ సూపర్ ఈగో ఇలా అడ్డేస్తుంది మనకి, మన లోపల ఉన్న భావం బయట చెప్పినది. ఎందుకంటే ఇది మన బుద్ధికి సంబంధించింది, ఇది మన మనసుకు సంబంధించింది. ఈ మనసు అన్నది లోపల ఓపెన్గా ఉంటుంది, ఇది బుద్ధి. అంటే మనం చెప్తే ఆ అమ్మాయి మనల్ని కొడతామో, కొడితే అంతకుముందు సేమ్ అవుతామేమో అని సూపర్ ఈగో చెప్పింది. ఈ సూపర్ ఈగోకి ఈ ఈడోకి మధ్య ఏలాడేదే ఈగో, దట్ మీన్ ఈగో. అసలు నార్మల్గా మనం ఆడుతుంటాం, వాడికి ఈగో ఎక్కువరా, ఆడికి అది చేయకరా ఈగో అంటాం, కానీ అది కాదండి రియల్గా కరెక్ట్ ఆన్సర్. ఈ సూపర్ ఈగోకి ఈడోకి మధ్యన ఏలాడేది మాత్రమే ఈగో, ఇందులోంచి బయటకు వచ్చేది మాత్రమే ఈగో. ఇలా మన మనసు త్రీ టైప్స్ ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, ఈడో మెంటాలిటీతో ఉంటారు, లోపల అనుకున్నది బయటకు చెప్తారు, అలా ఎక్కువ 60% ఏంటంటే సక్సెస్ అవుతారు. ఇంకొకసారి సక్సెస్ అంటే లైఫ్లో కాదండి, అంటే కొంచెం అందరిలో ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఓపెన్గా చెప్తారు, అది వాళ్ళకి ప్లస్ పాయింట్. కానీ కొన్ని సందర్భాల్లో మైనస్ పాయింట్ కూడా ఉంటుందండి. అలా కాకుండా సింపుల్గా చెప్పాలంటే ఈడో, ఈడో అంటే 2 ఇయర్స్ నుంచి 3-5 ఇయర్స్ లోపల పిల్లలు ఉంటారండి. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏదంటే అది ఓపెన్గా చెప్తారండి. ఇలా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఈడో ఎక్కువ ఉంటుందండి. సూపర్ ఈగో అన్నది ఒక 10% ఉంటే 90% ఈగోతో ఉంటారండి. ఈ 10% ఉండి కొలది ఇంప్రూవ్ అవుద్దండి. ఇలా 5 ఇయర్స్ అయిన తర్వాత ఈ 10% ఇంప్రూవ్ అవుద్దండి, ఒక 90-80% వస్తుందండి తర్వాత. కానీ ఇక్కడ పైచే వచ్చేసి ఈడోది ఉంటుందండి, 5 ఇయర్స్ వరకు ఈడోదే ఉంటుంది. వాళ్ళ మనసులో ఏదనుకుంటే అదే చెప్తారు, అదే చేస్తాను, నేను అదే చేస్తా, నేను అగ్ని పట్టుకోవద్దంటే అగ్ని పట్టుకుంటా అని ఈడో చెప్పిద్దండి. తర్వాత ఏమవుద్దంటే ఉండి కొలది సూపర్ ఈగో చెప్పింది, ఒరే అగ్ని పెట్టుకుంటే కాలుతుందిరా అని. తర్వాత ఈడో అన్నది కొద్దిగా డౌన్ అవుతుంది, సూపర్ ఈగో అభివృద్ధి చెందింది. తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత ఈగో అన్నది బయటకు వస్తుందండి. ఈగో అన్నది బయటకు వచ్చి ఈ రెండాటికి మధ్యలో, అరే నా బుద్ధి అవసరమే, నా మనసు అవసరమే, ఈ రెండాటికి మధ్యలో నేను సేమ్ అవ్వకూడదు, అవమానం జరగకూడదు, ఈ రెండాటి మధ్యలో ఈగో అన్నది వస్తుంది. ఇది దట్ మీన్ రైట్ ఆన్సర్ అండి. ఇలా మన మనసు అనేది మూడు విధాలుగా డైలీ ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. ఇలా ఈడో రావడం, దీన్ని సూపర్ ఈగో అడ్డు పెట్టడం, మధ్యలో వచ్చేది ఈగో, ఇలా మన ప్రాసెస్ మైండ్ జరిగిద్దండి. ఇలా ఎక్కువ మంది అయితే ఈడోతో ఉండరండి, తక్కువ మంది ఉంటారు. ఇలా సూపర్ ఈగోలతో ఎక్కువ మంది ఉంటారండి. సూపర్ ఈగో అంటే బుద్ధికి సంబంధించిందండి, ఇది మనసుకు సంబంధించింది. ఈగో అనేది రెండేళ్ల మధ్య కలయిక వల్ల ఏర్పడింది మాత్రమే. ఇలా ఈరోజు ఈ క్లాసు ముగిస్తున్నానండి. ఈరోజు నన్ను ఎక్కువ మంది ప్రోత్సహిస్తే నేను ఇలాంటి క్లాసులు ఒక నైతిక ఇలువలు సైకాలజీ మొత్తం అంతా నా దగ్గర ఉన్నాయండి. మరిన్ని విషయాలతో రేపటిలో వీడియోలో కలుసుకుందారే. థ్యాంక్స్ అండి.